ఓకే ఫ్రెండ్స్, 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు జరిగినటువంటి చిన్న చిన్న సిపాయిల తిరుగుబాటు గురించి మనం పార్ట్1లో చూసాము. పార్ట్1 కానీ చూడకుంటే పార్ట్1 క్లాస్ చూసి ఈ యొక్క పార్ట్2 చూడవలసిందిగా కోరుతున్నాము. మరి ఇక్కడ మనం ఈరోజు 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణాలను అన్వేషిద్దాం. కారణాలు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగేటువంటి క్వశ్చన్స్లో ఇది ఒకటి ముఖ్యమైనటువంటిది. కాబట్టి కొంచెం మనం థీరీ పార్ట్గా నేర్చుకుందాము. ఈ కారణాలలో మొట్టమొదటిగా గమనించినట్లయితే జాతి వివక్షత, జాతి వివక్షత, రెండు వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మూడోది వచ్చేసి ఈ యొక్క రైతులు, చేనేత కార్మికులు, దోపిడీకి గురవుట. నాలుగోది వచ్చేసి సామాజిక విషయాలలో, భారతీయుల సామాజిక విషయాలలో బ్రిటిష్ వారి జోక్యం, సామాజిక విషయాలలో బ్రిటిష్ వారి జోక్యం. ఐదు వచ్చేసి క్రైస్తవ మిషనరీల పాత్ర. ఆరోది వచ్చేసి, ఆరోది గమనించండి, మనకు సిపాయిలను చులకనగా చూడుచుట, సిపాయిలను తక్కువ చేసి చూడటం అన్నమాట, చులకనగా చూడటం. ఏడోది వచ్చేసి ఈ యొక్క తక్షణ కారణం, అది ఆవు పంది కొవ్వుతో తోటాలను ఏర్పాటు చేయటం. ఓకే, ఈ యొక్క తిరుగుబాటుకు మరి 7 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ వెళ్దాం. అవేమిటో గమనిద్దాము. చూడండి, మరి జాతి వివక్షత, ఈ యొక్క జాతి వివక్షతను కానీ మనం గమనించినట్లయితే ఏమిటయ్యా అంటే, ఆ రోజుల్లో భారతీయులకు ఈ యొక్క సివిల్ ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉండేది. సివిల్స్ అంటే నేటి ఐఏఎస్ ఎగ్జామ్ అనుకోవచ్చు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఈ ఎగ్జామ్ రాసుకునేటువంటి వాళ్ళు భారతీయులు ఇంగ్లీష్ భాషలోనే రాయాలి, అది లండన్ వెళ్ళి మాత్రమే రాయాలి అన్నమాట. వయసు మరి 21 సంవత్సరాలు ఉండేది. దాన్ని కాస్త మరలా ఈ యొక్క భారతీయులకు అవకాశం ఉండకూడదని 19 సంవత్సరాలు తగ్గించడం కూడా జరిగింది. ఎవరు ఆ యొక్క గవర్నర్ జనరల్ అంటే లిట్టన్, లిట్టన్ ఇతను 21 సంవత్సరం నుంచి 19 సంవత్సరాలకు ఆ యొక్క సివిల్స్ యొక్క రాసేటువంటి వయసును కూడా తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా మన వాళ్ళు సత్యేంద్రనాథ్ ఠాగూర్, డబ్ల్యూసి బెనర్జీ, ఇటువంటి సుభాష్ చంద్రబోస్ మొదలగు వారు కూడా ఈ యొక్క సివిల్స్ ఎగ్జామ్స్లో రాణించడం అనేటువంటిది జరిగిందన్నమాట. అంటే ఇలా భారతీయులకు ఏది కూడా అందకుండా ఉండేటువంటిది అన్నమాట. మరి ఆ రోజుల్లో భారతీయులకు మంచి పదవి కూడా ఇచ్చేటువంటి వాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు పోలీసు ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా వాళ్ళు ప్రమోషన్ స్థాయికి పోతే వాళ్ళ రిటైర్మెంట్ అప్పటికి కూడా ఒక డిఎస్పి స్థాయికి మాత్రమే పోయేటువంటి వాళ్ళంట, తర్వాత ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అంత చిన్న పదవుల్లోనే ఉంచేటువంటి వాళ్ళు ఈ యొక్క వివక్షత అనేటువంటిది కూడా ఈ యొక్క తిరుగుబాటుకు ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ గమనించాల్సి ఉన్నటువంటివి ఏమిటంటే, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టాడు ఎవరయ్యా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేటువంటి థీరీని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బ్రిటిష్ వ్యక్తి ఎవరయ్యా అంటే డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్.
యొక్క లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క ప్రత్యేకత అంటే, ఒక స్వదేశీ సమస్థానంలో ఉండేటువంటి వ్యక్తికి కానీ లేదా ఒక సామంతరాజుకు కానీ ఒక జమీందారుకి కానీ సంతానం లేకపోతే వారు దత్తత తెచ్చుకొని పెంచుకున్నటువంటి వ్యక్తికి అతని యొక్క తదనంతరం ఆ యొక్క రాజ్యం వచ్చేటువంటిది కాదన్నమాట. ఎవరికైతే సంతానం ఉండదో, ఎవరైనా దత్తత తెచ్చుకొని పెంచుకున్నారో వాళ్ళ యొక్క బిడ్డకు ఆ యొక్క రాజ్యం లేకుండా మీకు సంతానం లేదు, దత్తత చెల్లదు అని ఆ యొక్క రాజ్యాన్ని లేదా ఆ యొక్క సంస్థానాన్ని యొక్క బ్రిటిష్ వాళ్ళు లాగేసుకునేటువంటి వాళ్ళు. ఒక అన్యాయమైనటువంటి పద్ధతి అన్నమాట. మరి ఈ విధానం కూడా 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన కారణంలో ఒకటిగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్పస్లో వచ్చేటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి ఎగ్జామ్ పర్పస్లో వచ్చేటువంటి విషయాలు ఏమయ్యాయంటే, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసీ ఆక్రమించినటువంటి మొట్టమొదటి రాజ్యం ఏది, మరి ఏ రాజ్యాన్ని ఆక్రమించారు, ఇలా బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. దీనికి ఒక చిన్న కోడ్ మనం చూద్దాము. చూడండి, అంజు బిఎస్ జేఎస్. చూడండి ఇక్కడ ఈ యొక్క ఏని కొట్టివేద్దాము. ఇక్కడ మనం 1848లో ఫస్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా ఆక్రమించినటువంటి రాజ్యం ఏదైనా ఉందయ్యా అంటే అది సతారా. చూడండి సతారా, రెండవది జైత్పూర్. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. సంబల్, భగత్పూర్, ఉదయ్పూర్. యు అంటే ఉదయ్పూర్. జే అంటే ఝాన్సీ. ఎన్ అంటే నాగపూర్. అంజు బిఎస్ జేఎస్, అంజు బిఎస్ జేఎస్ ఏ కొట్టేద్దాము. ఇలాగా పైనుంచి రాసుకుంటూ రావాలన్న. సతారాని ఏ సంవత్సరంలో ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించడం జరిగిందంటే 1848. మరి ఝాన్సీని కూడా 1857-58 ప్రాంతంలో ఆక్రమించడం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అయోధ్యను కూడా అలాగే, మరి అయోధ్యను బాగా ఈ యొక్క మర్చెంట్ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా ఎలాగైనా ఆక్రమించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి అక్కడ కూడా వాళ్ళకి సంతానం లేకపోవడం, వాళ్ళు దత్తత తెచ్చుకోవడం ఆ యొక్క పేరుతో మరి ఆ యొక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించారన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు అనుకున్నదే తడువుగా ఏదో ఒక విధంగా మరి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతున్నదన్నమాట. ఇక నెక్స్ట్ రైతులు చేనేత కార్మికులు ఎలా దోపిడీకి గురయ్యారో మనం ఒకసారి గమనిద్దాము. ఇది ఒకసారి చూసుకోండి, ఇది రాసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క వరుస క్రమం అడుగుతూ ఉంటాడు. సివిల్స్లో ఒకసారి ఈ యొక్క మ్యాచింగ్ సరిగాడు, గ్రూప్ వన్లో ఒకసారి ఈ యొక్క సతార అడిగాడు. మొట్టమొదటిసారిగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించినటువంటి సంస్థానము ఏమిటి అని కూడా అడగటం జరిగిందన్నమాట. ఓకే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ రైతులు చేనేత కార్మికులు అంటే ఇక్కడ ఆ రోజుల్లో రైతులు చాలా దోపిడీకి గురయ్యారని చెప్పొచ్చు అన్నమాట. ఎలాగంటే ఒక తీన్ కతియా. ఏంది ఇది తీన్ కతియా అంటే, 3/20% భూమిలో వంతు, 3/20 వంతు మరి నీలి మందును పండియాలన్నమాట మన భారతీయ రైతులు. ఎందుకు నీలి మందు అంటే అది దానికి డిమాండ్ ఉంది లండన్లో, అందుకని ఇది మాత్రమే మీరు పండించాలి, ఖచ్చితంగా ఇది సచ్చినట్టు మీరు పండించాలి అని చెప్పారు. మరి అదే పంటని మరి ఈ యొక్క మిశ్రమ పంటలు లేకుండా, పంట మార్పులు లేకుండా అదే పంటను పండించడం వల్ల భూములు నిస్సారానికి గురైన సందర్భంలో మరి రైతులు కూడా ఇబ్బంది కలగడం అనేటువంటిది కూడా జరిగింది. తిండిగింజలకి ఇంకా ఊరిటువంటి కూడా పండించుకోవడానికి అవకాశం లేకుండా అదే పండించడం అని కూడా జరిగింది. దానివల్ల కూడా ఈ యొక్క పొలాలు ఉండేటువంటి రైతులు కూడా ఆ యొక్క భూమిని అమ్ముకొని మరి కూలీలుగా మారాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నమాట. నెక్స్ట్ చేనేత కార్మికులు కూడా నష్టాలకు పోయారన్నమాట. కళాత్మకమైనటువంటి వస్త్రాలు తయారు చేసేటువంటి వాళ్ళు మన భారతీయులు అయినప్పటికీ ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్యం అనేటువంటి పేరుతో బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క చేనేత కార్మికులను కూడా ఇబ్బంది పెట్టింది. ఏంటో చూద్దాం. చేనేత కార్మికులు కూడా వాళ్ళు మంచి వస్త్రాలు నేర్చేటువంటి వాళ్ళు అన్నమాట.
పట్టు వస్త్రాలు కానీ ఉన్ని ఇట్లాంటివన్నీ కూడా. మరి లండన్లో మిషన్ల ద్వారా తయారు చేసేటువంటి అధునాతమైనటువంటి వస్త్రాలను స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో, అంటే స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఎక్కడ ఎవరైనా అమ్ముకోవచ్చు అన్నమాట, వాళ్ళు మన దగ్గరకు వచ్చి అమ్ముకోవచ్చు, మనం అక్కడ పోయి అమ్ముకునే సీన్ మనకు లేదు కదా. స్వేచ్ఛా వాణిజ్యం, ఈ యొక్క స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మనకు ఈ యొక్క చేనేత కార్మికులు చేసినటువంటి ఈ యొక్క వస్త్రాలను మరి మార్కెట్లో వాళ్ళు మిల్లుల ద్వారా లేదా యంత్రాల ద్వారా చేసినటువంటివి వీటికి పోటీగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు, రేటు తక్కువ. ఇప్పుడు మనుషులు కళాత్మకంగా చేశారు కాబట్టి దానికి ఖరీదు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు పడుతుంది. అదే మిషన్లు అయ్యేసరికి తక్కువ సమయం పడుతుంది, తక్కువ కాస్ట్ కూడా పడుతుంది, అది తక్కువకు అందించేటువంటి వాళ్ళు. అటువంటి సమయంలో ఈ యొక్క చేనేత కార్మికులు కూడా ఈ నష్టాలు భరించలేక ఆ యొక్క మగ్గాలను పక్కన పెట్టేసి వీళ్ళు కూడా ఈ యొక్క లండన్ వారు ప్రవేశపెట్టినటువంటి యొక్క యంత్రాల పరిశ్రమలలో మరి కూలీలుగా, దినసరి కూలీలుగా చేరి దుర్భరమైనటువంటి జీవితం అనుభవించేటువంటి వాళ్ళు అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు సామాజిక విషయాలలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవటము. సామాజిక విషయాలంటే, సామాజిక విషయాలంటే ఈ యొక్క మత సంబంధితమైనటువంటి విషయాలు అన్నమాట. మత సంబంధమైనటువంటి విషయాలు ఏమిటంటే, మరి కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని ఆచారాలు భారతీయులకు ఉండేటువంటివి అన్నమాట. అవి వీళ్ళు అవి మంచివి కాదు అని మన భారతీయులు చెప్పేటువంటి వారు అన్నమాట. ఆ రోజుల్లో మరి ఒక బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏమన్నా ఉన్నాయా అంటే, ఈ యొక్క సామాజిక విషయాలలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవటమే. మరి అధునాతన భావాలు కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అనేక వ్యక్తుల ద్వారా, విద్యావంతుల ద్వారా సంతకాలు పెట్టించి కొన్ని కొన్ని మన దురాచారాలను రద్దు చేయమని, చట్టాలు తెమ్మని బ్రిటిష్ వాళ్ళని కోరారన్నమాట. అప్పుడు స్పందించడం కూడా జరిగింది. 1829లో సతీ చట్టం తేవటం జరిగిందన్నమాట. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తెచ్చారు 1828లో. సతీ సహగమన, ఈ యొక్క సతీ సహగమన చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారా అంటే, ఇది ఇంపార్టెంట్, విలియం బెంటిక్. ఏమిటి యొక్క సతీ సహగమనం అంటే, చనిపోయిన యొక్క భర్త చితి మీద భార్యను కూడా తగలబెట్టడం, బ్రతికుండగానే భార్యను చంపివేయటం అన్నమాట. మరి దీనికోసం కృషి చేసినటువంటి భారతీయుడు ఎవడని చాలాసార్లు అడగడం జరిగిందయ్యా, రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఏ సంవత్సరంలో? 1829. సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎవరు తెచ్చారు? విలియం బెంటిక్. ఎవరి సహాయంతో? రాజా రామ్మోహన్ రాయ్. మరి చెప్పుకున్నాము కదా ఎంత దుర్భరమైనటువంటిది అని చెప్పుకున్నాము. భర్త చనిపోతాడు, మరి అతన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లేటప్పుడు మరి కట్టెల ఎన్ని పేర్చుంటారు, భార్య నిద్రపోతున్నా కూడా ఆమెని ఆ భర్త, చనిపోయినటువంటి భర్త ఒళ్ళో కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు అన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ చితి మీద బ్రతికున్నటువంటి భార్య ఒళ్ళో భర్త యొక్క తలను పెట్టి మరి మంట వేస్తారు. అప్పుడు ఆమె ఆ యొక్క మంటకి భయపడి మరి పరిగి దిగిపోతే అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది కర్రల సహాయంతో ఆమెను అదిం పట్టుకునేటువంటి వాళ్ళు అనమాట. ఎంత భయంకరమైనటువంటి దృశ్యం అంటే, అది ఒక హిందూ ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక దురాచారం అన్నమాట. దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి తర్వాత రద్దు చేసేసరికి మరలా ఏం చేశారంటే, ఓహో చితి మీద చంపకూడదని జీవో ఇచ్చాడు విలియం బెంటిక్. కాబట్టి తర్వాత ఏం చేసేవాళ్ళు ఈ యొక్క హిందువులు, ఒక భర్త ఈ యొక్క శవపేటికి పక్కనే ఒక పెద్ద గుంత దువ్వి ఆ గుంతలో బ్రతికుండగానే ఆమెను బూడ్చి పెట్టేటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాత ఈ యొక్క విలియం బెంటిక్కి తెలిసి ఏ విధంగానూ కూడా భర్త చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి భార్యను చంపకూడదు అని నిషేధం, ఒక జీవు మరొక జీవోను కూడా విధించడం జరిగిందన్నమాట. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక దురాచారం అన్నమాట. సామాజిక విషయాల్లో బ్రిటిష్ వారి జోక్యం, ఇది ఒకటి మంచిది చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో మరి ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. అది ఎప్పుడయ్యంటే 1856లో. వితంతు పునర్వివాహ చట్టం, వితంతు పునర్వివాహ చట్టానికి మరి జీవోని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే డల్హౌసీ. దీనికి కృషి చేసినటువంటి భారతీయుడు ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా వితంతు పునర్వివాహ చట్టం. అంటే ఆ యొక్క వితంతువుల్ని కొన్ని ఆశ్రమాల్లో ఇచ్చేటువంటి వాళ్ళు, ఆ యొక్క వితంతువులు కూడా సీనియర్ వితంతువులు, జూనియర్ వితంతువుల్ని ర్యాగింగ్ చేసేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అది కూడా కష్టతరమైనటువంటిది. మరి అప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరి గమనించి కలకత్తాలో మరి డిసెంబర్ 7వ తేదీన డిసెంబర్ 7వ తేదీన కలకత్తాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని చేశాడని. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీకి మరలా ఏరొక వ్యక్తితో వివాహం చేయటాన్ని వితంతు పునర్వివాహం అంటారన్నమాట. మరి ఈ రెండు కూడా మంచి చట్టాలు, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మంచి చట్టాలుగా కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మరి సామాజిక విషయాల్లో కలగజేసుకోవడం. ఇటువంటిది ఈ యొక్క సనాతవాదులకు నచ్చలేదన్నమాట. ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఇట్లాంటి మంచి కాదని వీటిని ఖండించి ఈ యొక్క జీవో తెప్పించారు. కానీ సనాతనవాదులు, మరి అది ఒక మూడులు, కొంతమంది యొక్క హిందువుల ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వారు, ఇది వాళ్ళ పెత్తనం ఏంది, మన యొక్క భారతదేశంలో మన ఆచార వ్యవహారాల్లో వాళ్ళు కలగజేసుకోవడం ఏమిటని వాళ్ళు కొంత మరి ఇబ్బంది పడటము, తర్వాత ఈ యొక్క ఉద్యమానికి బాటలు వేయడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకు క్రైస్తవ మిషనరీలు పాత్ర అన్నమాట. క్రైస్తవ మిషనరీల పాత్ర అంటే మరి ఆ రోజుల్లో మనకు చతుర్వర్ణాలు ఉండేటువంటి మన యొక్క హిందూ సాంప్రదాయంలో మరి ఏమిటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి వాళ్ళు అన్నమాట. మరి ఈ యొక్క ఎస్సీలు అయినటువంటి వాళ్ళను దేవాలయాల్లోకి రానియకుండా ఉండటం కొంచెం అధమ వర్గంగా భావించేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ సమయంలో మరి ఏం చేసేటటువంటి వాళ్ళు, యొక్క క్రైస్తవ ఆ రోజుల్లో లండన్ నుంచి వచ్చినటువంటి యొక్క క్రైస్తవ పాస్టర్స్ మరి ఈ యొక్క ఎస్సీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా మరి క్రిస్టియన్స్గా మార్చేసేటువంటి వాళ్ళు అన్నమాట. అంతకుముందు ఈ యొక్క హిందూ చట్టంలో ఏముందంటే ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి ఆస్తిలో హక్కు లేకుండా ఉన్నది. హక్కు లేకుండా ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే క్యాస్ట్ డిజేబుల్ యాక్ట్ అన్నమాట. క్యాస్ట్ డిజేబుల్డ్ యాక్ట్ 1850లో ఈ యొక్క క్యాస్ట్ డిజేబుల్డ్ యాక్ట్ అంటే మతము మారినా కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. ఇంతకుముందు హిందువులు మతం ప్రకారము ఒక చట్టం ఉండేది, ఎవడైతే ఏరే మతం మారుతాడో వాడికి ఆస్తిలో హక్కు ఉండేది ఉంటుంది. మరి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే క్యాస్ట్ డిజేబుల్డ్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మతం మీద స్వచ్ఛందంగా మారచ్చు, మారినా కూడా మీకు ఆస్తిలో హక్కు ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు, మేము ఇప్పిస్తామని చెప్పారన్నమాట. దీనివల్ల ఎక్కువ మంది కూడా క్రైస్తవులు ఈ యొక్క క్రైస్తవ మతంలోకి మారటం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఇది కూడా కొంత భారతీయులకు ఇబ్బందిగా కలిగించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు సిపాయిల తిరుగుబాటును కానీ గమనించినట్లయితే ఈ సులకనగా చూడటం జరిగిందనమాట. ఈ యొక్క సులకనగా చూడటం అంటే ఏంటంటే కొన్ని ఆ సిపాయిలకి అందరికీ అన్ని హక్కులు ఉండేటువంటి అంతకుముందు. కానీ మరి తపాల యాక్ట్ అంటే పోస్టల్ యాక్ట్ 1854లో ప్రవేశపెట్టారు. ఏంటంటే భారతీయ సిపాయిలకు ఉచిత పోస్టు, ఇంతకుముందు ఉచిత తపాలా సౌకర్యం ఉండేటువంటిది అన్నమాట. ఈ యొక్క 1854 నుంచి మరి దాన్ని తీసివేయటం కూడా జరిగిందన్నమాట. ఇట్లాంటి చేసేసరికి సిపాయిలకు చాలా బాధ వేయటం కూడా జరిగింది. వాళ్ళకి స్వేచ్ఛ కూడా ఉండేటువంటిది కాదన్నమాట. ఖచ్చితంగా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. మత సంబంధిత విషయాలు కూడా బొట్లు పెట్టుకోవడం, ఏమి మనం చెప్పుకున్నాం కదా, గడ్డం పెంచుకోవడం కానీ, ప్రార్థనలు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా తీసివేయడం జరిగిందన్నమాట. తీసివేసేసరికి ఈ యొక్క సిపాయిలందరూ కూడా కొంత చాలా ఇబ్బందిగా ఫీల్ అవటం అనేటువంటిది కూడా జరిగినటువంటిది అన్నమాట. ఇప్పుడు పోస్టల్ యాక్ట్ ఎప్పుడు 1854లో తీసుకురావడం అనేటువంటిది కూడా మనకు జరిగిందన్నమాట. మరి వితంతు పునర్వివాహం ఎప్పుడు, తర్వాత 1856 వితంతు పునర్వివాహ చట్టం, 1856లో ఇంకొక చట్టం తీసుకురావడం జరిగిందన్నమాట. ఏంటయ్యా అంటే 1856లో సముద్రం గురించి ఒక చట్టం చేశారు, జనరల్ ఎన్లిస్ట్మెంట్. జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అంటే ఖచ్చితంగా సైనికుడిగా పనిచేసేటువంటి వాడు సముద్రం దాటాల్సిందే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బర్మాకి సంబంధించి, సముద్రం దాటితే మన హిందువులు మతం పోతుందని ఒక ఆచారం ఉండేటువంటిది. అవన్నీ ఏమీ లేదు, ఖచ్చితంగా సైనికుడిగా నువ్వు పనిచేయాలంటే నీకు యొక్క మరి సముద్రం దాటాల్సిందే, లేదంటే
నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాం అనేటువంటి ఒక నిబంధన పెట్టడం కూడా జరిగిందనమాట. జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేటువంటిది 1856లో వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించాయి. మరి తక్షణ కారణం మీకు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ 1లో చెప్పుకున్నాం ఏమిటి, ఆ యొక్క బరక్పూర్లో మార్చి 29వ తేదీన మంగళ్ పాండే మరియు ఈశ్వర్ పాండేలకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. మరి అప్పుడు ఎన్ రైఫిల్ ఫీల్డ్ అనేటువంటి తుపాకులు ఉండేటువంటివి అనమాట. ఇవి లండన్లో తయారయ్యాయి. ఎన్ రైఫిల్ ఫీల్డ్స్ అనమాట. ఆ వాటిల్లో తోటాలకి ఈ యొక్క మందుగుండు సామాగ్రిని పెట్టేటప్పుడు దానికి ఒక కవర్ ఉండేటువంటిది అనమాట. పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి ఆ యొక్క నూనె ఉండేటువంటిది అనమాట. అది నోటితో పీకి ఆ యొక్క తుపాకీలో పెట్టాల్సి ఉన్నటువంటి ఇదన్నమాట. అది పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటిది అనేటువంటి వదంతులు వ్యాపించడంతో అవి మేము వాడము అని ఒక వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి యొక్క బ్రిటిష్ సైనిక అధికారిని మంగళ పాండే అనేటువంటి వ్యక్తి కాల్చి చంపేసేశాడు అనమాట. అప్పుడు ఈశ్వర్ పాండే అనేటువంటి మరో భారతీయ సైనిక అధికారికి ఏమి అల్టిమేటం జారీ చేశారు, అతనే ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పారనమాట. అతను ఈశ్వర్ పాండే ఉండి నేను అరెస్ట్ చేయనని చెప్పాడు. అప్పుడు మంగళ పాండే ఈశ్వర్ పాండే ఇద్దరు కూడా పట్టుకుని ఈ యొక్క బ్రిటిష్ చట్టం ద్వారా విచారించి మరణశిక్ష ఉరితీయటం కూడా జరిగిందనమాట. ఇవి బ్రిటిషు ఈ యొక్క 1857 తిరుగుబాటు తక్షణ కారణాలన్నీ కూడా. ఓకే, మరో పార్ట్ 3లో మీకు ఫలితాలు ప్రదేశాల గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.